కేరళలోని మలపురం జిల్లాలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇరవై రెండుకు పెరిగింది వీరిలో పదకొండు మంది ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటే మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు తనూరు ప్రాంతంలోని తువల్తీరం బీచ్ సమీపంలో ఆదివారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో హౌస్ బోట్ బోల్తా పడింది ప్రమాద సమయంలో బోట్లో ముప్పై మంది ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఇప్పటి వరకు ఇరవై రెండు మంది మృతదేహాలను వెలికితీశారు గల్లంతైన వారి కోసం ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అండర్ వాటర్ కెమెరాల సాయంతో గల్లంతైన వారి కోసం అన్వేషిస్తున్నారు నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి అయితే బోటు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు కేరళ ముఖ్యమంత్రి పినరయ్య విజయన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించారు మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం ప్రకటించారు ముఖ్యమంత్రి విజయన్ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు బోటు ప్రమాద ఘటన నేపథ్యంలో కేరళ వ్యాప్తంగా సంతాపదినం పాటిస్తోంది ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది అయితే నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు ఎమ్మెల్యే పీకే కునకుట్టి ప్రమాదానికి గురైన హౌస్ బోట్కి ఎలాంటి సేఫ్టీ సర్టిఫికేట్ లేదు అన్నారు సామర్థ్యాన్ని మించి ప్రయాణికులను ఎక్కించుకున్నారని తెలిపారు